ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కనీస సౌకర్యాలు లేని గిరిజన గ్రామాలు తమకు రోడ్లు తాగునీరు వైద్యం సకాలంలో అందించాలని శ్రీకాకుళం జిల్లా మెలియాపట్టి గిరిజన ఆందోళన. అవినీతి రహిత సమాజ నిర్మాణమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ జయం. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్. శ్రీకాకుళం జిల్లా మందసలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. చేనేత కార్మికుడిగా అవతారం ఎత్తిన మంత్రి సిద్ధి అప్పలరాజు. అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందచేయడమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. 63వ వార్డ్ చింతలలోవ కాకరలోవ ఏరియాలలో మొదటి రోజు సచివాలయం నందు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 63వ వార్డ్ ప్రజలను విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అయిన ఆడారి ఆనంద్ కుమార్ తనను పరిచయం చేసుకున్నారు. అలానే ఇల్లు పట్టాలను పంపిణీ చేస్తూ ఆ వార్డులో ఉన్న ప్రజల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కలితిండి బద్రీనాథ్, ఎక్స్ కార్పొరేటర్, వార్డు కార్పొరేటర్ పిలక రామ్మోహన్ రెడ్డి, సోమాదుల సురేష్, పూండి మల్లేశ్వరరావు, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు కొన్నాటి రవి, ఎస్సీ ఎస్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ జి రమణమూర్తి, వార్డు జనరల్ సెక్రటరీ పుణుకు రమణ, సీనియర్ నాయకులు, జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళమని ఏమైనా అసలు ఉన్నా తెలుసుకుని పంపారు. అయిన మీకు ఎవరు ఎవరెవరు ఏ అన్ని ఎందుకంటే ఇంట్లో ఉన్నాయన్నీ వస్తాయి. కానీ ఏమన్నా ఉన్నా మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు గడప గడపకి కార్యక్రమంలో 63వ వార్డులో తిరుగుతున్నాం. ఈ 63వ వార్డులో రామ్మోహన్ గారు ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ నాయకులందరూ ఈరోజు ఇక్కడ రావడం, ఒక ఘన స్వాగతం పలకడం, అలాగే ఇక్కడ ప్రతి వీధి వీధికి వెళ్ళి జనాల తాలూకా ఇబ్బందులు తెలుసుకోవడం ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా నేను ప్రతి దగ్గర తిరిగిన దగ్గర నాకు తెలిసింది ఏంటంటే ఈ గడప గడప కార్యక్రమంలో ఎక్కడా కూడా 1% కూడా మాకు వ్యతిరేకత అన్నది కానీ లేకపోతే మాకు పథకాలు లేవు కానీ లేకపోతే మాకు పక్షపాతం చూపిస్తున్నారు, మాకు మమ్మల్ని దూరం పెడుతున్నారు, మాకు కొన్ని బతకాలు ఆగిపోయిన కార్యక్రమం ఎక్కడా లేదు. ఎవరు మమ్మల్ని ఆహ్వానించినా కూడా ఘనంగా బొట్లే పెట్టి దండలైపోయి పువ్వులతో ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి చాలా మంచి కార్యక్రమం చేశారు. ఈరోజు జనాలకి అవినీతి లేకుండా ప్రతి పథకం అందుతుందంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వల్లనే. తప్పకుండా జనాలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ ఆయన వెనకాతలే ఉన్నారు. ఆయన్నే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. మళ్ళీ 24లో తప్పకుండా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. బ్రహ్మాండంగా మంచి మెజార్టీగా 175 తప్పకుండా గెలుస్తామని సంబంధించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా తమకు మాత్రం ఇంకా స్వతంత్రం రాలేదని గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు అంటున్నారు. మండలంలోని చందనగిరి, గూడ, అనంతగిరి, కేరసింగి తదితర గ్రామాల్లో నేటికీ కూడా కనీస సౌకర్యాలు అయిన రోడ్లు, రేషన్, త్రాగునీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం విచారించదగ్గ విషయమని అన్నారు. దీనికి కారణం ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే. గ్రామానికి చెందిన ఒక మహిళ ఇటీవలే రోడ్డు సదుపాయం లేక మార్గ మధ్యలో ప్రసవించడం, అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురై సకాలంలో వైద్యం అందక మరణించడం వంటి సంఘటనలు జరగడం ఇందుకు నిదర్శనం. ఎంతమంది అధికారులు మారినా, ఎంతమంది పాలకులు మారినా తమ బ్రతుకులు మార్పు లేవని అక్కడి గిరిజన ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏ
ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్ధిరి అప్పలరాజు చేనేత వస్త్ర కార్మికుడిగా అవతరమిస్తారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బైరసారంగపురంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికురాలి కుటుంబాన్ని మంత్రి సందర్శించారు. చేనేత వస్త్రాలు తయారీలో నిమగ్నమైన మహిళను పలకరించారు. అంతేకాకుండా తన అధికార దర్పాన్ని ప్రక్కన పెట్టి మంత్రి అప్పలరాజు మగ్గం పట్టి చీరలు నేస్తూ చేనేత కార్మికుడిగా కాసేపు అలరించారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం జోడూరు గ్రామానికి చెందిన జోడూరు సహాయ నిధి వ్యవస్థాపక అధ్యక్షులు వాసు సూచనలతో కంచలి మండలంలో గల సీతయ్య ఫౌండేషన్ సహాయ నిమిత్తం సందర్శించి జోడూరు సహాయ నిధి యొక్క రెండవ వార్షికోత్సవ వేడుకలను సీతయ్య ఫౌండేషన్ అనాథ వృద్ధుల మధ్య అలాగే సహాయ నిధి నిర్వహించారు. సభ్యులు వృద్ధులకు నిత్యవసరాలు మరియు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు సహాయ నిధి సభ్యులకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని దీవించారు. ఈ కార్యక్రమంలో జోడూరు సహాయ నిధి సభ్యులతో పాటు పోతంగి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీడిపప్పు ఉత్పత్తికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పలాసలో గుప్పిడు బంద చెరువు గట్టుపై 4 దశాబ్దాలుగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులపై పలాస రెవెన్యూ మున్సిపల్ పోలీస్ యంత్రాంగం కూల్చివేతకు సిద్ధపడి అర్ధరాత్రి వేళ హైడ్రామా సృష్టించారు. స్థానికుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గిన అధికారులపై బాధితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకొని న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలాస శ్రీనివాస్ నగర్కు చెందిన బాధితులకు ఊరట లభించిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీనివాస్ నగర్లోని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలను తీవ్రంగా ఖండించారు. కోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని, ప్రజల చేత మొట్టికాయలు తినే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. తీసారనేసి మేము ఆందోళన ఉన్నాము, మాకు టెన్షన్ ఉన్నాం, భయాందోళనలో ఉన్నాం. ఒక ఆవిడ చనిపోవడానికి కారణం కూడా మీ ఆరోగ్యం సేకరించుకోలేకపోయాం. ఆ పరిస్థితి ఏంటంటే పోలీసులు వస్తున్నారు, 70 మంది వస్తున్నారు, ఈ కౌన్సిలర్లు వస్తున్నారు, వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు. మాకు ఆందోళన చెల్లక మేము భయపడేసి ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నాము. మాకు అన్నీ ఉన్నాయి, లోన్లు ఇచ్చున్నారు,
తండ్రి లోన్ ఇచ్చింది ఏ కొడి కూల్స్తామన్నాడు సార్ ఇందులో లేదు అది కాదు మా దీన్ని ఎలాగైనా కొట్టేయాలన్నటువంటి ఒక కుట్రకోణం కూడా దాగి ఉన్నది కాబట్టి శుక్రవారం కృష్ణాష్టమి పబ్లిక్ హాలిడే కోర్టులు ఉండవు శని ఆదివారాలు న్యాయస్థానాలు ఉండవు మూడు రోజుల వలసర సెలవులు వస్తున్నాయి అని చెప్పి లక్ష్మీవారి నాడు సాయంత్రం ఈ ఆపరేషన్ మొదలు పెట్టారు అంటే ఇందులో కుట్రపూరితము కక్షపూరితం ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది మీ అందరికీ నేను మొదటి రోజు నుండి నేను ఒక వాదన వినిపిస్తున్నాను ఇది వాళ్ళు చెబుతున్నట్టుగా ఆక్రమణ కాదు సక్రమము సక్రమము సక్రమం మా వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి ఇవాళ హైకోర్టు రిట్ పిటిషన్ స్వీకరించిందంటే వితౌట్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ స్వీకరిస్తుందా మనందరికీ తెలిసిన విషయమే కదా అందుబాటులో లేక మరికొంది ఈ సంతకాలు పెట్టడంలోని సరే వాళ్ళు సలహా ఇచ్చిన వాళ్ళు దగ్గరలో లేకపోవడం వలన మాకు అందుబాటులో ఉన్న వారు సంతకాలన్నీ పంపించాము మిగిలినవి కూడా ఇది అందిందని తెలిసే కూడా వాళ్ళందరూ పెడతారు అవి కూడా పంపించి దీన్ని కంటిన్యూ చేయిస్తాం మిగిలిన వాళ్ళు వదిలేస్తాం వాళ్ళు ఏమో కొట్టుకోండి అన్నది కాదు ఇక్కడ అందుబాటులోనే మాకు ఎందుకంటే వాళ్ళు తిండి తిప్పలు మానేసి ఉపాధి కూడా వెళ్ళడం మానేసి వాళ్ళు నాలుగు రోజులుగా పడి ఉన్నారు అందుకని నిన్న మేము ఈ పని మొదలెట్టేసరికి శిరీశ్రమ బయలుదేరేటప్పటికి అందుబాటులో కొందరు ఉన్నారు కొందరు లేరు అందువల్ల అంటే సంఖ్య కూడా మీకు ఎందుకు చెప్పామంటే మిగిలిన వాళ్ళకి రాలేదా తిరస్కరించడం జరగలేదండి అందరికీ వస్తారు కోర్టుకి ఎంతమంది వెళ్ళారో అంతమందికి వేస్తారు కోర్టు సిస్టమ్ మీకు తెలుసును రిప్పు తట్టాలి వాళ్ళకి మిగిలిన వాళ్ళ కాగితాలు కూడా సూర్యనారాయణ సేకరిస్తాడు అవి కూడా కలిపి వెట్టలు రేపు బయలుదేరి వెళ్తున్నాడు స్వయంగా ఈ పని మీదే వెట్టలు రేపు సాయంకాలం ఏ ట్రైన్లో హంసఫర్కి ఈ పని మీదే అంటే మిగిలిన వాళ్ళ సంతకాలు సేకరించి ఆ కాగితాలు కూడా పట్టుకొని రేపు హంసఫర్ ట్రైన్కి వెట్టల్ని పంపిస్తున్నాము ఎందుకంటే ఒక మనిషి వెళ్ళాలి పట్టుకొని అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు శ్రీకాకుళం జిల్లా పలాసలోని కేటీ రోడ్లో ఉన్న 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి 11 కేవీ వైర్ల పైభాగంలో నుంచే హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండడం వలన భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నదన స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఈ నేపథ్యంలో పక్కన ఉన్న షాపుల యజమానులు కార్మికులు సైతం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు పలాస విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు విద్యుత్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్తో నిండిన కెమికల్ పౌడర్ను స్ప్రే చేసి మంటలను నిలువరించే ప్రయత్నం చేశారు మంటలు ఎంతకీ ఆరకపోవడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తలెత్తిన సాంకేతిక కారణాలతో పాటు హై వోల్టేజ్ వలన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు పెనుముప్పు తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఆరోగ్యవంతమైన హాస్యంతో కూడిన చిత్రం కళాపురం అని చిత్ర దర్శకులు కరుణకుమార్ అన్నారు కళాపురం చిత్ర యూనిట్ ప్రమోషన్లో భాగంగా విశాఖ నగరంలో సందడి చేశారు ఈ సందర్భంగా డాబా గార్డెన్స్లో ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ పలాస శ్రీదేవి సోడా సెంటర్ వంటి 2 సీరియస్ సినిమాల తర్వాత కళాపురం వినోద భరితంగా రూపొందించామని తెలిపారు కళాపురం చిత్రం ఇక్కడ అందరూ కళాకారులే అనే ట్యాగ్లైన్తో విడుదలవుతుందని అన్నారు ఎవరిని కించపరచకుండా ఎవరిని విమర్శించకుండా హాస్యంగా రూపొందించామని తెలిపారు ఈ సమావేశంలో నిర్మాత రజని తాళ్ళూరి చిత్రం శ్రీను జనార్దన్ ప్రవీణ్ యండమూరి రవి తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ ఈరోజు పలాస శ్రీదేవి సోడసట్ తర్వాత నేను జీ స్టూడియోస్ అండ్ ఆర్ఫోర్ ఎంటర్టైన్మెంట్తో కలిసి వాళ్ళతో కలిసి నిర్మించిన కళాపురం అనే సినిమాని చేశాను ఇక్కడ అందరూ కళాకారులు అనేది దీనికి క్యాప్షన్ అంటే 2 సీరియస్ సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సీరియస్ సినిమాకి వెళ్ళబోయే ముందు ఒక లైట్ హార్టెడ్ సినిమా అట్ ద సేమ్ టైం చాలా రోజుల నుండి మనకు కామెడీ అంటే స్లాబ్ తీసుకో లేకపోతే ఒకరినొకరు గిచ్చిపరచుకోవడం బాడీ షేమింగ్ లేకపోతే బూత్ లో అనవసరమైన ఎక్స్ప్రెషన్స్ తోనో కాకుండా ఉన్నారు హీరో కూడా ప్రొఫెషనల్ అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాం తప్ప సిచ్యువేషన్స్ అన్ని వేరే వేరే కథ వెళ్తుంది అనమాట ఈ కథ నేను ఒప్పుకోవడం కారణం ఏంటి ఈ కథ మీకు నచ్చిందా అంత ఛాన్స్ నాకు లేదు బికాస్ ఆల్రెడీ కన్నుకుమార్ గారు అప్రూవల్ డైరెక్టర్ అంత మంచి డైరెక్టర్ వచ్చి నాతో సినిమా చేద్దామని ఎక్కువ సో ఎప్పటి నుంచో నాతోటి రావులతో ఎప్పటి నుంచో రజనీ తాళూరి గారు కొంత
సినిమా చేద్దామని ఎప్పటికీ అనుకుంటున్నాను. అలాప్పుడు వచ్చి మందరం కూడా వైజాగ్ రావడం జరిగింది. మీకు దగ్గరికి రావాలనే ఉద్దేశంతో ప్రేమతో మీరు ఎప్పుడు ఆదరిస్తారు మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈరోజు ఆ ప్రమోషన్స్ లో భాగంగా మేము కొన్ని కొన్ని ఏరియా తిరిగాం. ఎఫ్ఎం రేడియోస్, మాల్స్, థియేటర్స్, టెంపుల్, ఇలాగా టెంపుల్ టెంపుల్కి వెళ్ళి సింహాచలం నరసింహస్వామి చూపించుకున్నాము. సో ఇందులో ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత కూడా క్యారెక్టర్ చేశాను. నాకు చాలా మంచి. ఇది నా సెకండ్ తెలుగు ఫిల్మ్. నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ లవ్ లైఫ్ పకోడి అండి. అది 2021 లో ఐడి. కళాపురం ఫిల్మ్ లో నా క్యారెక్టర్ పేరు శారద అని. మై కళాపురం లో ఒక కళాకారి. నా క్యారెక్టర్ కొంచెం స్వీట్ గా, సింపుల్ గా, మెచ్యూర్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ కమింగ్ హియర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ తెలుగు నేర్చుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చాలా థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్న రాష్ట్ర మంత్రి సిద్దిరి అప్పలరాజు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని మాజీ మంత్రి టీడీపీ నాయకులు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో శివాజీ మాట్లాడారు. ఇటీవల పలు సమావేశాల్లో 60 ఏళ్లుగా గౌతు కుటుంబం చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నిస్తున్నారని, అందుకు తాను బదులిస్తానని చెప్పారు. తాను 7 ఎన్నికలకు గాను 6 ఎన్నికల్లో విజయం సాధిస్తే సుమారు 30 ఏళ్లు అవుతాయని, తన తండ్రి రాజకీయ జీవితాన్ని కూడా కలిపేశారా అని సందేహం వ్యక్తం చేశారు. మంత్రి సిద్దిరి ప్రశ్నకు కట్టుబడి ఉన్నానని, పలాస నియోజకవర్గం ఆవిర్భావించాక తాను చేసిన అభివృద్ధితో పాటు ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి 3 ఏళ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసిమ్మన్న ఇస్తానని ప్రకటించారు. గత కొంతకాలంగానే 60 సంవత్సరాలు పాలించిన తండ్రికి రండి, తండ్రి కొడుకులు ఏమి చేశారు అని ప్రశ్నిస్తున్నారు. లచ్చన్న గారి పేరైతే అక్కడ ఎత్తటం లేదు, ఎందుకంటే లచ్చన్న గారి పేరు గతంలో ఎట్టినందువలన వాళ్ళకి వాళ్ళ పార్టీలోనే మంత్రి గారితో సహా జరిగిన డ్యామేజ్ వాళ్ళకు గుర్తుండి, మా నాన్నగారి పేరు ఎత్తకుండా ఆయన ఎన్నుకున్న సమయంతో సహా క్వశ్చన్ చేస్తున్నారు. ఇటు కరెంటు పునరుద్ధరణ కానీ, అటు మంచినీటి సౌకర్యం కల్పించడానికి కానీ కేవలం 3 రోజుల్లో మొత్తం నియోజకవర్గాన్ని మళ్ళీ తేరుకునేలా చేసినటువంటి ఘనత మా ప్రభుత్వంలో మా శివాజీ గారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కీర్తి. ఒక్క తిత్రిలో ఆనాటికే 590 కోట్ల రూపాయలు ప్రజలకి మేము సహాయం చేసినటువంటి సందర్భం. ఇవన్నీ 100 కోట్ల రూపాయలు మేము తీసుకొస్తే మీరు ఏం చేసినారు, ఏం చేసినారు, 60 ఏళ్ళు ఏం చేసినారు, 20 ఏళ్ళు ఏం చేసినారు అని ప్రశ్నించడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఇప్పుడే మన కృష్ణ గారు చెప్పినట్టు అనేక సంస్థల మీద పోరాటం చేసి ఓ రకంగా తెలుసుకోగలిగితే పరాశ్రమాన్ని ఓ రూపు తెచ్చారని చెప్పడానికి పాత్ర మనం దక్కాల్సిన పనే లేదని అందుకోవడం చెప్తున్నాం. 460 కోట్ల రూపాయలు ఆఫ్షోర్ తెరవడానికి తేవడం అన్నది చిన్న విషయం అయితే కాదు. తిరుపతి రేణిగుంట ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఉప్పరపాల్యం గ్రామంలో నిర్వహించిన మాతమ్మ రేణుక పరమేశ్వరి కొలువు దీరిన ఉత్సవాలను 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పుట్టవద్ద కథతో మొదలై బలి తిరుగుటతో ముగిసింది. ఈ సందర్భంగా ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా హాజరయ్యారు. ఉప్పరపాల్యం గ్రామంలో వెలిసి ఉన్న మాతమ్మ అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగరత్నమ్మ, బి గోపి, కారుమంచి మధు, అరుణ్ యాదవ్, ఎర్ల చెంచయ్య తదితరులు ఉత్సవ పర్యవేక్షక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. తిరుపతి రేణుగుంట ప్రధాన వరదగా కానుకున్నటువంటి ఉప్పరపాలెం గ్రామంలో ఏటా శ్రీ మాతమ్మ అమ్మవారు అంటే రేణుకా పరమేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామ పెద్దలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తండ్రోపదండాలుగా ఈ జాతర చేసి అమ్మవారి కృపకు పాత్రలోనూ సర్వసాధారణంగా ఏటా నిర్వహిస్తున్నారు. ఈసారి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి గ్రామస్తులు ప్లాన్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాదిగల ఆరాధ్య దేవత కులదేవమైన మాతమ్మ గారి ఉత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యి రేపటితో ముగిస్తున్నాయి. అంటే 22/8/2022 ముగిస్తుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది అనేక విధాలుగా చేయడం జరిగింది. వారికి అందరూ కూడా మేము మా గ్రామం నుంచి మా గ్రామ యువత నుంచి కూడా మేము వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆమె ఆశీస్సులు ఆమె దీవెనలు గ్రామం మొత్తం ఉండాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని మేము ఆశిస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా రంపచోడవరం వైపు నుండి కోరుకొండ వైపుగా అతి వేగంగా వెళ్తున్న కారును అనుమానంతో ఆపుతుండగా ఆ కారు ఆపకపోవడంతో పోలీస్ సిబ్బంది కారును వెంబడించారు. కారు డ్రైవర్ అతి వేగంతో గోకవరం గ్రామ శివారులో గంగాలమ్మ తల్లి గుడి వద్ద కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ వద్ద ఉన్న మట్టి గుట్టను ఢీకొట్టి అతడు పరారైపోయాడు. పోలీస్ సిబ్బంది వెళ్లి చూస్తే ఆ కారులో 5 ప్లాస్టిక్ మూటల్లో 126 కేజీల గంజాయి దొరికింది. వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. కోరుకొండ సిఐ పవన్ కుమార్ రెడ్డి, గోకవరం ఎస్ఐ శివనాగబాబు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నేరస్తుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్లీ మార్నింగ్ గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గోకవరం కానిస్టేబుల్స్ గోకవరం మెయిన్ రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఒక వ్యాగనార్ కారు వేగంగా నిర్లక్ష్యంగా రంపచోడవరం వైపు నుండి కోరుకొండ వైపు వెళ్ళటం జరిగింది. సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేసినా ఆపకుండా వెళ్ళేసరికి సిబ్బంది వెనకాలే దాన్ని వెంబడించడం జరిగింది. గోకవరం ఊరు చివరిలో ఆ కారు అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో మెట్ట గంగానమ్మ తల్లి టెంపుల్ దగ్గరలో ఒక మట్టి గుట్టని ఢీకొని అక్కడే కారు ఆగిపోయింది. కారు కూడా డ్యామేజ్ అయింది. అయితే ఆ కారులో ఉన్న ఒక వ్యక్తి, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ కారులోంచి దిగి వెంటనే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మన సిబ్బంది వెళ్ళి అక్కడ చూసేటప్పటికే కారులో ఒక కొన్ని ఈ ప్లాస్టిక్ మూటలు కనపడటం జరిగింది. వెంటనే లోకల్ విఆర్ఓకి సమాచారం అందించి విఆర్ఓ రాగా విఆర్ఓ గారు చూసి అందులో 5 గంజాయి మూటలు ఉన్నట్లుగా గమనించి వెంటనే దాని మీద కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దాని మీద మనం కేసు నమోదు చేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ కారుని, ఆ వ్యాగనార్ కారుని పరిశీలిస్తే అందులో 5 గంజాయి మూటలు సుమారు 126 కేజీల క్వాంటిటీతో అక్కడ కనపడటం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ప్రొసీజర్ ప్రకారంగా ఎంఆర్ఓ గారి ద్వారా అవన్నీ కూడా సీజ్ చేసి కేసు ఈ అందులో ఆ గాంజా మూటలకు సంబంధించి కారులో కూడా కొంచెం ప్రాథమిక సమాచారాన్ని బట్టి ముద్దాయిలను కూడా మేము త్వరలోనే ఆచూకీని కనుగొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పామూరు పోలీస్ స్టేషన్లో మండపేట ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ద్వారపూడి రోడ్డు బాగు చేయాలని, ముఖ్యంగా తాపేశ్వరం రోడ్డును నిర్మించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు రాస్తారోకో చేయటకు నిర్ణయించుకోవడంతో ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పామూరు పోలీస్ స్టేషన్కు ఆయనతో పాటు 17 మంది కార్యకర్తలను తీసుకురావడం జరిగింది. వేకుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రోడ్డు బాగు చేయాలని, శాంతియుతంగా ధర్నా నిర్వహిద్దామని అనుకుంటే పోలీస్ యంత్రాంగంతో ముందు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కి, ఇప్పుడు పామూరు పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారని, ప్రజలకు మంచి చేయాలని చూస్తే ప్రతిపక్షం నోరు నొక్కేస్తున్నారని అవాపోయారు. టెండర్లు వేయాలంటే కాంట్రాక్టులు ముందుకు రావట్లేదని చెప్పి సాక్షాత్తు ఆర్ఎండ్బి మినిస్టర్ మరి రాజా గారు, దాడిచేటి రాజా గారు మా మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు కూర్చోడానికి కామెంట్ చేశారు. నిండు సభలో కామెంట్ చేశారు. మరి ఇక్కడ మరి ఇక్కడ జనం చెప్పడం కూడా అదేదో మరి మ్యాటర్స్ ఇట్లా లేదట, కాంట్రాక్టర్కి వీరికి ఏదో ఎక్కువ డిమాండ్ అడిగేటని కూడా మరి బయట వినపడతా ఉన్నాయి. మరి 2 నెలల క్రితం భూమి పూజ చేసినప్పుడు ఎందుకు పనులు మొదలు పెట్టలేదు, దీని మీద ఎప్పుడు అడిగినా 2 రోజులు మొదలు పెట్టేస్తాం, 2 రోజులే చెప్తాను డిపార్ట్మెంట్. మరి దీని మీద మేము మా ఈ యొక్క సమస్యని ప్రజల దృష్టిలో తీసుకువెళ్ళడానికి అని చెప్పి శాంతియుతంగా ధర్నా చేద్దాం అని అనుకుంటే ధర్నాకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, మా ఆఫీస్ దగ్గరే బయటకు వచ్చామని చెప్పి మరి ఈ రకంగా మరి ముందు రామసాపురం పోలీస్ స్టేషను, తర్వాత పామూరు పోలీస్ స్టేషను, మరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ తిప్పుతారు, మరి దాని ఏదో ఆ కేసు అన్నారు ఈ కేసు అన్నారు, ఏ కేసు పెట్టినా మాకు ఆ రోడ్డు పని పూర్తి అవ్వాలి. అందరికీ నమస్కారం అండి. నిన్న మండపేట ఎమ్మెల్యే గారు అయిన వేగుల జోగేశ్వరరావు గారు ద్వారపూడి నుండి ఇలాగ తాపేశ్వరం వచ్చే రోడ్డు మీద మేము రాస్తారోక చేసి వాహనాలు ఆపుతామని చెప్పేసి ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది. దాని మీద మేము
ఎమ్మెల్యే గారికి పొద్దున్న మేము ఆయనకి సిఆర్పిసి ప్రకారం 140 సెక్షన్ ప్రకారం కూడా వారికి సార్ మీరు కానీ రాస్తారు ఒక చేసినట్లయితే వాహనాలను ఆగితే అక్కడ ఈ పట్టదగ్గ నేరాలు మళ్ళీ విధ్వంసాలు కూడా అందరూ ఒకలా ఉండరు మిగతా కూడా ఏమైనా బస్సులో దాపి ఏమైనా రాయలేసడం కానీ వాహనాలు ఆపి ఏమైనా చేయడం కానీ పబ్లిక్ కూడా ఇబ్బంది కలిగడం చేస్తారని చెప్పేసి వారిని ధర్నాది రాస్తారు ఒక చేయొద్దని కూడా వారిని వాడికి చెప్పడం నోటీస్ ఇవ్వడం జరిగింది వారు లేదు నేను ఎలా ఎటువంటి రాస్తారు ఒక చేయాల్సిందే అని చెప్పేసి వారు రోడ్డు మీదకి రావడంతో అక్కడ రాస్తారు ఒక జరిగితే ఎటువంటి ఏమైనా అవాంఛన సంఘటనలు జరుగుతాయని ముందస్తు చర్యగా వారిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వారితో పాటు ఇంకా మొత్తం ఒక 17 మందిని కూడా మేము అదుపులో తీసుకుని వారి మీద సిఆర్పిసి 151 సెక్షన్ ప్రకారం కూడా వారిని అదుపులో తీసుకోవడం జరిగిందండి. పార్టీ కార్యాలయం దగ్గర అరెస్ట్ చేశారా సార్? పార్టీ కార్యాలయం నుంచి వారు బయటకు వస్తుంటే రోడ్డు మీదకి వస్తుంటే మేము అరెస్ట్ చేయడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సౌకర్యాలు లేని గిరిజన గ్రామాలు తమకు రోడ్లు తాగునీరు వైద్యం సకాలంలో అందించాలని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి గిరిజన ఆందోళన. అవినీతి రహిత సమాజ నిర్మాణమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయం. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్. శ్రీకాకుళం జిల్లా మందసలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. చేనేత కార్మికుడిగా అవతారం ఎత్తిన మంత్రి సిద్ధిరి అప్పలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.